యో గైస్ అందరికి వెల్కమ్. సో నమస్తే గైస్, మీరు చూస్తున్నారు ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ పీసీ గేమ్. గైస్ మనం అయితే ఇప్పుడు గరీబ్ రథ్ ట్రైన్ అయితే మరి తెస్తున్నాం కదా. సో గరీబ్ రథ్ ట్రైన్ గైస్ చూడండి, మన ట్రైన్ వ్యాప్ 4 లోకోమోటివ్ వచ్చేసరికి. సో మనం అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఆపాము త్రిపునిత్తూరు అంట స్టేషన్ పేరు వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసరికి మెమో ట్రైన్ కూడా ఆగుంది. సో మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరడం సిద్ధంగా ఉంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఈఆర్ఎస్ డి అంటే ఎర్నకులం డి క్యాబిన్ 2 ఈఆర్ఎస్ ఈఆర్ ఏదో ఉంది గైస్ అక్కడ మెయిన్ అంటే స్టేషన్ అయితే కాదనుకుంటా. మెయిన్ స్టేషన్కి ఓహో ఇది కూడా ఎర్నకులం సి అది కూడా కాదు, ఎక్కడ ఉంది మెయిన్ స్టేషన్ అయితే ఎర్నకులంకి అయితే వెళ్తాము. అంతకుముందు ఒక రెండింటి దగ్గర సిగ్నల్స్ అయితే వేశారు, అక్కడైతే మనం ఆపాలంట గైస్. పదని మరి టైం అయితే అయ్యింది, మన ట్రైన్ అయితే ఇంకా బయలుదేరదు. ఓకేనా, రెడీ గైస్? మరి గేమ్ పేరు ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ గైస్ పీసీ గేమ్. ఓకేనా, లెట్స్ గో. వావ్ బ్యూటిఫుల్ గైస్. మరి మన వాళ్ళు అడిగారు కదా అన్న గరీబ్ రథ్ ట్రైన్ కావాలని, లెట్స్ ఎంజాయ్ దిస్ గరీబ్ రథ్ ట్రైన్ గైస్. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ లవ్ ఫ్రమ్ కడప, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ కూడా. గైస్ మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మీరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సెనారియో కూడా ఫైనల్ సెనారియో ఇది అయిపోతుంది, ఇది తక్కువ కిలోమీటర్స్ ఉంది, ఇంకో 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది సెనారియో కూడా. సో ఇదిగోండి గైస్ మరి గరీబ్ రథ్ ట్రైన్ అడిగారు కదా, ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ గేమ్ పేరు. ఓకేనా, పీసీ గేమ్ గైస్, మొబైల్ గేమ్ కాదు ఇది. అన్నా నాకు మొబైల్లో ఈ గేమ్ వస్తుందంటే మొబైల్లో ఈ గేమ్ రాదు గైస్. మీకు మొబైల్లోని మొబైల్ వెర్షన్ గేమ్స్ ఉంటాయి అవి చూడండి. మొబైల్లో కూడా కొన్ని రియలిస్టిక్ గేమ్స్ అయితే చెప్పాను, చెక్ చేయండి మన ఛానల్లో ఉంటాయి వీడియోస్. ఓకేనా, ఓకే గైస్. మరి మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది, మనం 6 కిలోమీటర్స్ ఉంది, 6.5 కిలోమీటర్స్. ఎర్నకులం డి క్యాబిన్ 2 ఈఆర్ఎస్ ఏదో అక్కడ ఆపాలి మధ్యలోనే నాకు తెలిసి, చూద్దాం పదండి అది ఏటో అనేది. ఇదో ట్రైన్ గూస్ ట్రైన్ గైస్, ఇదో గూస్ ట్రైన్ని మనం ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. మరి మామూలుగా ఉండదు మనతో, ఇందాకైతే మనకైనా ముందు బయలుదేరింది కదా గూస్ ట్రైన్ వెళ్తుంది. కేరళ రూట్ గైస్ ఇది, కేరళ. ఆ ట్రైన్ అయితే అటు సైడ్ వెళ్ళిపోతుంది గూడ్స్ ట్రైన్, రైట్కి కట్ అవుతుంది. వావ్ బ్యూటిఫుల్ గైస్, దానికి ఒక ఇంజిన్ WDP 4D అది మోడల్. ఎందుకంటే మనకి స్పీడ్ అయితే 80 ఇచ్చారు, 10 మళ్ళీ థ్రాటిల్ ఇద్దాం. సేవ్ చేసుకుందా, ఓకే ఓకే లెట్ సేవ్ ఇట్, సేవ్ చేసుకున్నా. వావ్ ట్రాక్ సౌండ్ చూడండి భయ్, ఎలా కనబడుతుంది అదిరిపోయింది గాస్. ఈ రూట్ అంతా కూడా మీకు రియలిస్టిక్గా గైస్ చూడండి, అక్కడ ఫ్లైఓవర్లు కానీ బిల్డింగ్లు కానీ ఇవంతా కూడా మీకు రియలిస్టిక్ రూట్. గూగుల్ ఏపీఎస్ యూజ్ చేసి వీళ్ళు రూట్ అయితే క్రియేట్ చేస్తారనమాట. అటు సైడ్ ఎవరైనా ఎల్లుంటే మట్టుకు రూట్స్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సేమ్ రియల్ లైఫ్ టైము ట్రైన్ డిస్టెన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, టైం కూడా సేమ్ ఎగ్జాక్ట్ రియల్ లైఫ్ టైము ఈ టైము సేమ్ గైస్. గేమ్లో టైం కూడా ఎగ్జాక్ట్ టైమింగ్స్ అన్నమాట. అన్నా బిగ్ ఫ్యాన్ అన్న ఇతాచి, హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ బ్రో. తరుణ్ హాయ్ అన్న వెల్కమ్, నమస్తే. రాజు హాయ్ బ్రో. గతిమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వీడియో అదే, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు బ్రో గతిమాన్ ఎక్స్ప్రెస్, మనకి సినారియోస్ ఏం రాలేదు. ఓ ఏం బ్రో,
మన ట్రైన్ ఎలా తిరుగుతుంది? గైస్ మనం ఇంకా చూడండి, చక్క ప్యాసింజర్ సీట్లో కూడా వచ్చి కూర్చున్నాం హ్యాపీగా. స్పీడ్ లిమిట్ ముందు నుంచి 60 ఇచ్చారు, కొంచెం అందుకే స్లో డౌన్ అయ్యాం మనం. సౌండ్ అక్కడి నుంచి వచ్చింది భయ్యా, సౌండ్ ట్రైన్ సౌండ్ అక్కడి నుంచి వస్తుందా? లేదంటే అక్కడ బ్రిడ్జ్ కింద రిఫ్లెక్షన్ సౌండ్ వచ్చింది. ఏంటి కరువులు కరువులు ఫుల్గా ఫుల్ కరువులు ఉన్నాయి భయ్యా, మామూలుగా లేదు అసలు. గైస్ మనం ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో, ఓ వస్తాం దగ్గరికి వస్తాం. వావ్ వీళ్ళు భలే పెట్టారు బ్రో, ఇవి కొండ చీపులు లేవో అంటాయి కదా అవి. అమ్మా ఏంటి సౌండ్ నిలవస్తుంది. వావ్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం పొరపాటు భయ. అదిరిపోయింది బ్రా, రోడ్ మట్టు భలే ఉంది, నెక్స్ట్ లెవెల్. ఓకే సూపర్ హోల్డర్. మొత్తానికి ఇవ్వండి గైస్, ఇక్కడైతే ఆగాం కరెక్ట్గా. సో మరి ఫైనల్ అయితే దగ్గరికి వస్తాం గైస్, ఫైనల్ అయితే దగ్గరికి వస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇదొక 1 కిలోమీటర్, ఆ ముందున ఒక దగ్గర ఆపాలంట. సో నెక్స్ట్ వచ్చేసరికి అక్కడి నుంచి ఇదేమో మొత్తం 3 కిలోమీటర్స్ కింద సేపు ఆపేమాట. ఇక్కడ నుంచి మనకి డిపార్చర్ టైం ఎక్కువమో 13:20 అంట గైస్. ఇక్కడ 13:20 అంటే ఇక్కడ మనం ఇంకా ఇంకొక 7 మినిట్స్ ఆగాలి గైస్, ఇంకా మనం దగ్గర 7 మినిట్స్ ఇక్కడ ఆగాలంట. ఓకే మరి ఆగాలి, మరి ఏం చేస్తాం, ఎదురుగా ఏమైనా ట్రైన్లు వస్తాయి ఏటో చూడాలి. ఇంకా 7 మినిట్స్ దగ్గర మనం ఇక్కడే వెయిట్ చేయాలి. మొత్తాన్ని ఇక్కడ ఎందుకు ఆపారు, సిగ్నల్ క్లియరెన్స్ లేక ఏటో, మరి ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం. ఈ ముందున ఏముంది అసలు, ఇక్కడ గేట్లు కూడా వేసే ఉన్నాయి. ఇటు సైడ్ నుంచి ట్రైన్ ఏమైనా వస్తున్నాయా? ఇటు నుంచి నాకు ట్రైన్ లేదు, మనం ఇటు వెళ్తాం అటు వెళ్తాం తెలీదు, చూడలాగు. ఇక్కడ మనకు కొడితే తెలిసిపోద్దిగా, అటు వెళ్ళాలా? ఓకే మనం అయితే రైట్కి వెళ్తుంది కదా మన ట్రైన్, తర్వాత ఇక్కడికి వచ్చి ఆగాలి మళ్ళీ. ఓహో ఓకే, ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకో ట్రైన్స్ ఏ వస్తే అప్పుడు ఆ ముందున ఆగాలన్నమాట. ఆ లైన్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు మనకు వదులుతారు గైస్. అలా అక్కడ ఉంది స్టేషన్, మెయిన్ అది గైస్ ఫైనల్ స్టేషన్. స్టాప్ అయితే చూసారు కదా ఫైనల్ అంతే అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ ఇప్పుడేవో ట్రైన్స్ అయితే వస్తుంటాయి చూద్దాం.
సో ఇక్కడ చూడండి గైస్, ఇవన్నీ కొంచెం కొత్త కొత్త బాగా పెట్టారు. ఇవన్నీ కూడా అప్డేట్ అయితే అయినట్టు ఉంది రూట్ మనం అర్పించవచ్చును. ఇక్కడ క్యాబినా, క్యాబినెట్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది, కేరళకి రెడ్లో ఉంటుంది ఇటు. ఓకే ఏదో ట్రైన్ సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ట్రైన్ సౌండ్? ఓకే గైస్, మన గరీబ్ రథ్ ట్రైన్ అయితే ఇక్కడ సిగ్నల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తుంది. సో నేమ్స్ కూడా చూడండి, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, అలాగే టీ బోర్డ్స్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా రాశారు. కోచువల్లి, లోకమాన్య తిలక్, అదే మన ట్రైన్ పేరు. చూడండి, చూపిస్తాను. సిక్స్ కోచువల్లి ముంబై ఎల్టీటీ లోకమాన్య తిలక్. ఓకే, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, సూపర్. అన్నా హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రో. సత్యమణి హాయ్ బ్రో, వెల్కమ్ వెల్కమ్, నమస్తే. అన్నా గో, అప్పుడే వెళ్ళకూడదు బ్రో, మన ఇక్కడే కొంతసేపు ఇక్కడ ఉండాలి. అక్కడి నుంచి ఇంకా మనం 5 మినిట్స్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఇంకా 5 మినిట్స్ ఉండాలి. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా ట్రైన్స్ వస్తున్నాయేమో. మనం ఇక్కడ ఉన్నాం, మనకి వెనకాల నుండి ట్రైన్లు రావట్లేదు కదా. ఓ, ఆ వెనకాల ఎక్కడో గూడ్స్ ట్రైన్ అటు సైడ్ వెళ్తుంది. ఆ గూడ్స్ ట్రైన్ అలా కట్టేళ్ళి ఇటు వస్తుంది ఏంటి ఆ ట్రైన్ ఇలా ఇటు నుంచి వెళ్తుంది. గూడ్స్ ట్రైన్ వెనకాల వచ్చి భలే వచ్చింది బ్రో. ఓకే, నెక్స్ట్ ముందు నుంచి ఇదిగోండి ఇక్కడ ట్రైన్ వస్తుంది బ్రో. కర్ణకొరం మనం ఇందాక రైట్కి కదా కట్ అయ్యాం, ఇది లెఫ్ట్ సైడ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఎర్నకొలం నుంచి వెలన్కన్ని ఎక్స్ప్రెస్ అండి గైస్. ఎర్నకొలం టు వెలన్కన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 16361. ఆ ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు ఎదురుగా చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది అది, మనం రైట్కి వెళ్తాం కదా. ఇక్కడ ఎక్కడో డబ్ల్యూడిఎం 3D ఉంది బ్రో, సౌండ్ అయితే వస్తుంది. వెనకాల ఉందా? వా అమ్మ, ఎక్కడ ఉన్నదా? ఈ ట్రైన్ బయలుదేరుతుంది ఏంటిది ఇప్పుడు? సెంటరా? ఇది సెంటర్ అంట, ఇక్కడ సెంటింగ్ చేసుకుంటున్నట్టు ఉంది ఇది. ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఈ లోపలికి వచ్చి ట్రైన్లు ఆపేస్తారు. ఓహో, ఇక్కడ ఇది ఏంటి, హంసాఫర్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపారు. హంసాఫర్ చూడండి గైస్, మనకి ట్రైన్ టైం అయితే అప్పుడు లోకోమోటివ్ తీసుకొని వచ్చి వస్తున్నట్టు ఉంది ట్రైన్. ట్రైన్ ఎటు నుంచో సౌండ్ వచ్చింది భయ్యా. అదిగోండి వస్తుంది. వ్యాప్ 7 గైస్ చూడండి, వస్తుంది. ఎర్నకొలం వెలన్కన్ని ఎక్స్ప్రెస్. అన్న డిన్నర్ అన్న అయిపోయింది బ్రో. అన్న టుడే ఆర్సీబీ మంగళం. మనం క్రికెట్లు చూడం భయ్య, క్రికెట్ చూడట్లు. హార్న్ వేసుకొని వచ్చేస్తుంది అది. ఇది గైస్, ఇక్కడ ఈ ట్రైన్ వెళ్తే మనకి సిగ్నల్ క్లియరెన్స్ అవుతుంది. ఇది వెళ్తే మనకి సిగ్నల్ క్లియరెన్స్ అవుతుంది.
ఓకే. మరి టైం అయిందా? ఇంకా 1 మినిట్ ఉంది గైస్. అక్కడ సిగ్నల్ క్లియరెన్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళి ఆపాలి. చూసాం కదా ఇందాక, సో ఆ సర్కిల్ దగ్గర అదే టర్నింగ్ ఇదే దగ్గర అక్కడ ఆపాలి. ఓకే గైస్, లెట్స్ మూవ్. బ్రేక్స్ అయితే రిలీజ్ చేస్తున్నాం. సో మనం ఇంక వెళ్ళొచ్చు. లైన్ అయితే క్లియరెన్స్ అయినట్టే మనకి. అదిగోండి, డిపార్ట్ 13:20 అవుతుంది ఇప్పుడు, ఇంకో 30 సెకండ్స్లో. లెట్స్ గో గైస్. సేవ్ చేసుకుంది అక్కడికి, ఎందుకంటే మంచిది. ఎస్ ఓకే, రెడీ. అన్న, హౌ మచ్ జీబీ యూ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ దిస్ గేమ్ ఆన్ పీసీ? పీసీలోనా? పీసీలో మనకి జీబీ రిక్వైర్ అడిగేసరికి అంత ఎక్కువ అడగదు, కానీ మనం ఇండియన్ యాడన్స్ అన్నీ వేసుకుంటే మాత్రం ఎక్కువ అవుతుంది. ఇండియన్ యాడన్స్కి ఎక్కువ అవుతుంది డౌన్లోడ్ స్పేస్. తక్కువలో తక్కువ 20 GB 30 GB అనుకో బ్రో. తక్కువలో తక్కువ అది. స్పీడ్ మనకి 60, అలా ముందు నుంచి ఏమో 30. అలా డైరెక్ట్ 30కి వెళ్ళిపోతే ఆ పని అయిపోతుంది. ఓకే గైస్, మరి మొత్తానికి అయితే గ్యాస్ ఇక్కడ కొంచెం ముందు ఆపాలి. మరి స్పీడ్ వెళ్ళిపోకండి. వావ్, బ్యూటిఫుల్ గైస్. ఇక్కడ ట్రాఫిక్ వెహికల్స్ అయితే ఆగాయి ఇందా నుంచి సిగ్నల్. మన ట్రైన్ వెళ్తే అప్పుడు గేట్లు ఎత్తారు, అప్పుడు కలితే అవి బాగుంది గైస్. రూట్ అంతా కూడా బాగా తయారు చేశారు చూడండి. కొబ్బరి చెట్లు, కేరళ లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. చెట్లు కూడా అన్నీ వీళ్ళు సొంతంగా డిజైన్ చేసుకున్నారు గైస్. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో అచ్చుడు ఆ వాల్స్ కానీ, ఆ హౌసెస్ మోడల్స్ కానీ, ఆ ట్రీ మోడల్స్ కానీ అన్ని ప్రతిదీ కూడా ఇందులో ఉన్న గ్రాస్తో సహా వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారన్నమాట. ఈ రూట్ డెవలప్ చేసిన వాళ్ళు. ఆ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా మనం దాటిపోయాయి. లేదు కదా, ఓకే ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకొని అప్పుడు రూట్ అయితే ఈ రూట్లోకి ఇవన్నీ యాడ్ చేస్తారన్నమాట. సో మనం అయితే ఇక్కడ ఆపాలి ఒక దగ్గర. దగ్గరికి వచ్చామా? ఇవ్వండి. సో ఇక్కడ ఆపాలి గైస్ ఆ సిగ్నల్ దగ్గర. హోల్డ్ ఆన్, ఆగిపో. ఓకే సూపర్. ఓకే గైస్, మొత్తానికి అయితే ఇక్కడ ఆపాము ట్రైన్, చూసారు కదా. సో ఇదే గైస్ ఇంకా ఫైనల్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక 6 మినిట్స్ ఆగుతుందా? ఓహో, ఇక్కడ ఒక 6 మినిట్స్ వెయిట్ చేయాలి భయ్య. ఆ తర్వాత ఇంకా ఫైనల్ అదే అయిపోయింది. అక్కడికి వెళ్తే అరణకొలం టౌన్ అయిపోయినట్టే. 13:30 అంటే 1:30 మనం అయితే ట్రైన్ అయితే తీయాలన్నమాట. ఇంకా మనకి 6 మినిట్స్ దగ్గర ఉంది. ఈ లోపల మనకి ఆపోజిట్లో నుంచి ట్రైన్స్ అయితే వస్తే లైన్ క్లియరెన్స్ లేదు కదా. సో ట్రైన్స్ అయితే ఏ ట్రైన్స్ వస్తాయో చూద్దాం. మరి ఇక్కడ ఉంటే ఇటు నుంచి ఏవో ట్రైన్స్ అయితే వెళ్తాయి. మరి ఇటు నుంచి ఏమో ట్రైన్లు ఉన్నాయి. ఇటు అలా అక్కడ ఏదో ట్రైన్ ఉంది భయ్య. ఏ ట్రైన్ అది అక్కడ ఉంది? వాట్ ఈస్ దట్ ట్రైన్ బ్రో? ఓ, ఇక్కడ ఒక స్టేషన్, యువతల సైడ్ ఒక స్టేషన్ ఉంది. ఈ ట్రైన్ వస్తుంది ఇటుగానే. ఇక్కడ ఆపంది ఒక ట్రైన్ ఎర్నకొలం. ఇక్కడ ఒక ఎర్నకొలం జంక్షన్ ఇక్కడ ఒకటి ఉంది బ్రో. F6 ఎర్నకొలం హజారుద్దీన్ నిజాముద్దీన్
హజరత్ నిజాముద్దీన్ మంగళ లక్షదీప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వస్తుందేమో అనుకుంటున్నాను గైస్ ఇటు నుంచి. అండ్ అటు నుంచి చూసుకుంటే ఏ ట్రైన్ వస్తుందో చూద్దాం. మన ట్రైను ఎక్కడ ఆపాం, ఎక్కడ ఆపాం కదా. ఓకే, ఇటు నుంచి ఏ ట్రైన్ వస్తుందో చూడాలి. ఇటు నుంచి మనకి స్టేషన్ అదే కదా మెయిన్, యువత సైడ్ నుంచి స్టేషన్లో ట్రైన్ లేనట్టున్నాయి. యువత సైడ్ ఈ స్టేషన్లో అయితే ట్రైన్ లేవు, స్టేషన్లో అయితే నో ట్రైన్స్ అయితే నాకు తెలుసు. ఆ ఒక ట్రైన్ వెనకాల నుంచి వస్తుంది, యువతల నుంచి ఇంకేం లేవు. ఇదిగో ఈ ట్రైన్ వస్తుంది. ఇదిగోండి స్టేషన్కి దూరంలో అక్కడ ఆడ పెట్టారు. అదిగోండి ఈ ట్రైన్ వస్తుంది, చూసారా. ఏ ట్రైన్ అమ్మా ఇది? ముంబై తిరువనంతపురం సెంట్రల్ నేత్రవేణి ఎక్స్ప్రెస్, నేత్రవతి ఎక్స్ప్రెస్. ఓకే సారీ, నేత్రవతి ఎక్స్ప్రెస్ గైస్ బయలుదేరింది. మరి ఈ ట్రైన్ వచ్చిన తర్వాత మనకి లైన్ క్లియరెన్స్ అవుతుంది అనుకుంటాను. నేత్రవతి ఎక్స్ప్రెస్, మా డ్రైవర్ గారు ఉన్నారు లోపల, ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అసలు చూపించండి మాకు. స్పీడ్ స్పీడ్ స్పీడోమీటర్ కూడా కనిపిస్తుంది బ్రో, చూడండి చూడండి స్పీడ్ అవుతుందా, కనబడట్లేదా. ఓకే ఓకే, మన ట్రైన్ దగ్గరికి వస్తాం. ఓకే గైస్, ఎదురుగా అయితే ఆ ట్రైన్ వస్తుంది. ఇదిగోండి అవతల నుంచి కూడా వచ్చేస్తుంది, చెప్పాను కదా ఇటు నుంచి కూడా వస్తుందని. బ్యాక్ సైడ్ నుంచి హజరత్ నిజాముద్దీన్ మంగళ లక్షదీప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదిగోండి అటు సైడ్ నుంచి వస్తుంది ఒకటి, బ్యాక్ సైడ్ నుంచి ఎదురుగా కూడా ఇంకోటి వస్తుంది. ఓకే సూపర్ గైస్, ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది చూడండి. హార్న్ కూడా వేసుకొని వెళ్ళిపోతుంది గైస్. అన్నా టిఎఫ్సి ట్విన్ డబ్ల్యూడిపి 40 సౌత్ రూట్ డెడికేటెడ్ ఫ్లైట్, ఎవరైనా చేస్తే చేయొచ్చు మనం. కమాన్ కమాన్ గైస్, మరి అందరు లైక్లు అయితే కొట్టాలి. అదిగోండి ఎదురుగా వస్తుంది ఆ ట్రైన్, చెప్పాను కదా అది కూడా వస్తుంది. అది కూడా వచ్చి వెళ్ళిపోతే అప్పుడు అది ఇటు సైడ్ వస్తుందా ఇటు అటు వెళ్ళిపోతుంది స్ట్రైట్గా, అటు నుంచి తిరుగుతుంది కదా అది, అక్కడి నుంచి తిరుగుతుంది, ఇటు వస్తుందేమో. కటింగ్ అవుతుందా అవదా, మేబీ అవుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. అయ్యా స్ట్రైట్ వెళ్ళిపోతుంది బ్రో అది, ఇటు రాట్లే అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అది, యువత సైడ్కి వెళ్తుందేమో అనుకున్నాం. ఇటు కూడా కట్ అవ్వదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. నేత్రవతి ఎక్స్ప్రెస్ గైస్. అన్నా అనిల్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ బికమ్ ఏ మెంబర్ ఫర్ 3 మంత్స్ మెంబర్ ఆఫ్ టీజీడబ్ల్యూ, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఆ ట్రైన్ అయితే ఇక్కడ ఆపత్రి అడ్డు గారు మనకి, డిపార్ట్ 13:30 గైస్. ఓకే మనకైతే టైం అయితే దగ్గరికి వచ్చింది, ఇంకో 2 మినిట్స్ గైస్ అంతే. అది వెళ్ళిపో చెప్పాను కదా లైన్ అయితే క్లియరెన్స్ అయిపోయినట్టే మనకి. మన వ్యాఫ్ ఫర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సిద్ధంగా ఉంది గైస్. మరి మర్చిపోవద్దు ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మంచి మంచి గేమ్ ప్లేస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, మొబైల్ గేమ్స్ పీసీ గేమ్స్ మిస్ అవ్వద్దు. ఓకేనా, మీకు ఎవరికైతే ట్రైన్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉందో, ట్రైన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో మరి బల్సంపల్ కూడా టర్న్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి మొబైల్లో పీసీలో, గెట్ రెడీ గైస్. ఓకే మనకి మనకి ఇంకా 1.5 మినిట్ గైస్ ఉంది టైము, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఫైనల్ స్టాప్కి వెళ్ళిపోబోతున్నాం మనం.
ఓకే. ఆ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను. అటు సైడ్ రిలీజ్ వచ్చేసరికి ఇటు సైడ్ వేయడం, అటు సైడ్ ఏమో రిలీజ్ చేయడం గాయ్స్. ఓకే మన ట్రైన్ అయితే గెంతింది ఎందుకో. ఓకే గెట్ రెడీ గాయ్స్, మనకి లైన్ అయితే క్లియరెన్స్ అయిపోయి ఉంటుంది, మనం ఇంకా బయలుదేరొచ్చు. ఆల్రెడీ మనకి గ్రీన్ సిగ్నల్ కూడా చూపిస్తుంది. ఓకే ఇక్కడ సేవ్ చేసుకుని బయలుదేరదాం. ఓకే రెడీ గైస్, లెట్స్ గో. ఓకే మన గరీబ్ రథ్ ట్రైన్ అయితే బయలుదేరుతుంది గైస్ ఫైనల్ స్టేషన్కి. గెట్ రెడీ అన్న. జీటీఏ 5 వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్ ఉన్నాయి చూడుకో. ప్రణవ్ వెంకట్ అన్న, న్యూ విత్నా నుంచి ఏంటది పర్వల్ దాకా చేశారు 3 వీక్స్ బ్యాక్, ఏంటది చేయడం? ఓకే సూపర్ గైస్, లెట్స్ గో. యెస్ మరి మొత్తానికి అయితే మనం అయితే ఫైనల్ స్టాప్కి అయితే సినారియో కంప్లీట్ అయిపోతుంది గైస్. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్, స్పీడ్ లిమిట్స్ 20 అన్నారు, ఇంకొంచెం పెంచుకుందాం లైట్గా. 25 వరకు పర్వాలేదు, నో ప్రాబ్లం, 20 అంతే చాలు. బా సూపర్ గైస్, అక్కడ కటింగ్ చూసారా ట్రాక్ ఎలా చేంజ్ అవుతుందో భలేగా. ఓకే మొత్తానికి ఇవన్నీ కూడా బిల్డింగ్లు ఇవన్నీ బాగా పెట్టారు చూడండి గైస్. షాపులు కూడా కింద ఉన్నట్టు ఉన్నాయి. షాపులన్నీ ఓపెనింగ్ చేస్తారా, క్లోజ్ అయిపోయిన షాపులు ఏంటో మరి ఇవి. వా బ్యూటిఫుల్ గైస్. అన్న సింగరాయకొండ స్టేషనా? ఏమో లేదనుకుంటా బ్రో. వా బ్యూటిఫుల్ గైస్. టు సీట్ స్లీప్ ఏసీ 3 టైర్. మన అక్కడికి టైం ఏం లేదు, అలాగే వెళ్ళిపోవచ్చు. ఇంకా మొత్తాన్ని లైన్స్ అన్ని క్లియర్ అయిపోయాయి గైస్. ఇంకా ఆ స్టేషన్లో కూడా ఇంకే ట్రైన్లు ఉండవు, ఇంకా మనం అలా అక్కడ అక్కడికి వెళ్ళిపోయి ఆఫీస్ కూడా అంతే. వా బ్యూటిఫుల్ గైస్. అది పక్కనే రోడ్డు. షాపులు అయితే ఒక అన్ని క్లోజ్లో ఉన్నాయి షాపులు అయితే. ఇక్కడ బిల్డింగ్ కూడా ఉంది అంట, సేమ్ ఈ టైప్ ఆఫ్ బిల్డింగ్, అద్దాలతో బిల్డింగ్ ఉండే ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా స్టేషన్కి దగ్గరలో. పక్కన పార్కింగ్ ఏరియా, అలాగే ఇక్కడ ఫ్లైఓవర్ కూడా వచ్చింది భయ్య. సేమ్ అంటే ఆస్టీజ్ ఉండే ఉంటుంది ఆ బిల్డింగ్స్ కూడా. ఓ బాయ్, అక్కడ బిల్డింగ్ పైన బోర్డు కూడా ఉంది, సేమ్ రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే గైస్ మరి స్టేషన్కి అయితే వస్తాము. ఎర్నకులం ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. యా ప్లాట్ఫామ్ నెంబర్ 1 గైస్, వీ హ్యావ్ రీచ్డ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. ఏ చాయ్ చాయ్ చాయ్
ఏ వేడి వేడి సమాసే సమాసే చాయ్ చాయ్ ఏ చాయ్ 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 ఏ గరం గరం చాయ్ ఆ వేడి వేడి సమాసే సమాసే చాయ్ చాయ్ ఈ పట్లేదు పెడితే బాగున్నాయి. మొత్తానికి ఫైనల్ స్టాప్ అయితే వస్తుంది గైస్. ఎర్నకులం ఫైనల్ మొత్తానికి సినారి అయితే కంప్లీట్ అయిపోయింది బ్రో. ప్రీమియం సినారియో ఫినిష్ గైస్ సక్సెస్ఫుల్లీ. కరెక్ట్ టైమింగ్స్, ఎగ్జాక్ట్ టైమింగ్స్. మేడం వస్తాను నీకోసం, పద పద నాకోసం వెయిటింగా. అది టైం అయింది. ఓకే రైట్ రైట్. సో గైస్ మరి మొత్తానికి సినారియో అయితే అయిపోయింది. సో చూసారు కదా ఎలా ఉందో, కామెంట్ చేయండి. మరి ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ మర్చిపోకుండా ఒక లైక్ వేసుకొని సపోర్ట్ చేయండి గైస్. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరెవరు ఎక్కడ ఏ ఊరు నుంచి చూసారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు, మీరు కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లోని సూపర్ డూపర్ మొబైల్ గేమ్స్ అప్డేట్స్, ట్రైన్ గేమ్స్ మొబైల్లో కూడా ఉన్నాయి. ఓకేనా, సో మీకు మొబైల్లో ట్రైన్ గేమ్స్ కావస్తే మొబైల్ ట్రైన్ వీడియోస్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. బెల్ సింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా, లెట్స్ గో గైస్. మరి